మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి రొట్టె ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ రొట్టె 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుంది. చిన్న ముక్క తింటే చాలు, కడుపు నిండిపోతుంది. కొబ్బరి ఎక్కువ వంటకాల్లో యూస్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇలా కొబ్బరి రొట్టె చేసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని బాక్స్లో పెట్టుకుని జర్నీలో క్యారీ చేస్తే మనకి కడుపు నిండుగా కూడా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా, అలాగే గుళ్ళుకి వెళ్తూ ఉంటాం, మనకి కొబ్బరి చెక్కులు ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కొబ్బరి చట్నీలు, కొబ్బరి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇప్పుడు నేను చేసేటట్టు కొబ్బరి రొట్టె ప్రిపేర్ చేసుకుందామని నేను దానికి రెడీ చేశానండి. ఎలాగో మొన్న గుడికి వెళ్ళామట, మేము ఇంట్లో కొబ్బరి చెక్కులు ఎక్కువగా ఉన్నాయి, దాంతో ఇంట్లో ప్రిపేర్ చేద్దాం కదా అని, అదే టైంలో వీడియో తీసేద్దాం కదా అని నేను కొబ్బరి రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొబ్బరి రొట్టెకి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ మనం బియ్యం ఇలా కడిగేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ మన టైం లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బియ్యం నానబెట్టే ప్రొసీజర్ చూద్దామండి. 1 కప్ బియ్యం తీసుకుని కొంచెం శుభ్రం చేసేసుకుని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. అలా కడిగేసుకున్న బియ్యంలో బియ్యం మూలిగేలా కాకుండా ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ వీడియో తీయడానికి 2 అవర్స్ ముందే ఈ బియ్యం నానబెట్టుకున్నానమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఇది మనం 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 కప్ పచ్చి కొబ్బరి, అలాగే 1 కప్ బెల్లం, ఇంకా 1 సోడా, కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత వేద్దాం. ఇప్పుడు ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, మనం ఈ వాటర్ అంతా తీసేసి కొంచెం ఇలా ఆరబెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టెకి ముందు మనం వరిపిండి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 2 అవర్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే బియ్యంలో ఉన్న తడంతా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుందన్నమాట. లేదా హోల్స్ ఉన్న బౌల్లో అయినా సరే ఈ బియ్యం వేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతాయి. ఇలా ఎంతోసేపు ఆరబెట్టక్కర్లేదండి, 2 to 5 మినిట్స్ ఆరబెడితే సరిపోతుంది. ఇలా బియ్యం ఆరబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇలా తడి బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాం. సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. నేను ఇంట్లోకి వరిపిండి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. ఫస్ట్ ఇలాగే బియ్యం కడిగేసుకుని 2 or 4 అవర్స్ నానబెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఒక క్లాత్ మీద ఇలాగ 5 మినిట్స్ ఆరబెట్టేసుకుని వెంటనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టేసుకున్నాక వెంటనే జల్లించేసుకోవాలి. అలా జల్లించేసుకున్న పిండినంతా ఎండలో ఆరబెట్టేసుకుంటాను. బాగా ఎండలో ఎండిపోయాక ఆ పిండినంతా ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటానన్నమాట. అలా స్టోర్ చేసుకున్న పిండి మనకి కొన్ని నెలలు నిల్వ ఉంటుంది. ఆ పిండి మనకి ఇంట్లో టిఫిన్స్ చేసుకోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒకసారి నేను ఇలాగ వరిపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, వరి నూక కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఒక వీడియో పెడతాను. ఇలా మొత్తం అంతా జల్లించేసుకోవాలండి. జల్లించేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తెచ్చుకుని అందులో మనం ఈ పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక బౌల్లో మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్రెడీ నిన్న నేను కోరేసి ఉంచుకున్నాను, ఇది నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. కానీ ఎంత కోరేసి ఉంచుకున్నా మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా చేయకూడదు, కొంచెం పలుగ్గా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం కూడా వేసేద్దాం అండి. 1 కప్ తీసుకున్నాం బెల్లం. కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, మనం అంతా ఇందులో మిక్స్ చేద్దాం.
అవసరమైతే కొంచెం పాలు గాని వాటర్ గాని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇది గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ వేద్దాం ఇందులోనే కొంచెం వంట సోడా వేద్దాం ఈ టైం లోనే చిటికెడు salt వేసుకోండి నేను వేడి మర్చిపోయాను వాటర్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా ఉండకూడదు మరీ టైట్ గా ఉండకూడదు ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవచ్చుండి ఈ కడాయి చూసి భయపడకండి ఇది చాలా పాతదన్నమాట ఐరన్ కాదు అల్యూమినియం దే ఇందులో అయితే మనకి ఫ్లాట్ గా బాగుంటది రొట్టి నేను మిరప రొట్టి అయినా సరే ఇందులో వేస్తాను ఇలా వి షేప్ లో ఉన్న దానికన్నా మనకి ఈ కడాయి అయితే కొంచెం ఫ్లాట్ గా ఉంది కదా రొట్టి కొంచెం స్ప్రెడ్ అయ్యి బాగా ఉడుకుతన్నమాట స్టవ్ ఇలా ఫ్లాట్ గా ఉండాలి మనకి వి షేప్ లో ఉన్న కడాయిస్ కూడా ఉంటాయి కదా అవైతే డీప్ ఫ్రైకి బాగుంటాయి ఇదైతే మనకి రొట్టికి బాగుంటది ఫ్రైస్ కి బాగుంటది ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి అప్పుడు రొట్టి అడుగున అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు వేద్దాం అండి ఇంకా కొంచెం టైట్ గా ఇం చూడండి కొద్దిగా వాటర్ వేద్దాం मन कड़ाई पेट्टुकोनी आयिल वेसुकुनी लागा इदी कोंचेम टाइट गा अयिंदी कोंचेम वाटर वेसानु टोटल गा मनकी हाफ ग्लास वाटर पट्टनी अन्नमाट इंदुलो इप्पुडु वेसेद्दाम मामूलुगा मिनप रोट्टी एला वेस्तामो अलागा वेसेसुकोवालंडी इक्कड नेनु मीडियम सैज रोट्टी मात्रमे वेस्तानंडी पेद्द रोट्टी वेयट्लेदु ఎందుకంటే పెద్దది వేస్తే లోపల పిండి పిండిగా ఉంటుంది ఒక్కొక్కసారి బాయిల్ అవ్వదన్నమాట దీన్ని సిమ్ లో పెట్టేసి మూత పెట్టేద్దాండి ఓన్లీ సిమ్ లోనే పెట్టాలి ఇది ఇది వన్నో కండి నేను ఇంట్లోకి వన్నోకి ఎలా అడించుకుంటానంటే బియ్యం కడిగేసి ఆర పెట్టుకొని అలా ఎండిపోయాక నేను మిక్సీ పట్టుకుంటాను జల్లిం చేసుకుని ఆ తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా చేసుకుంటాను అలాగా బైట్ ప్యాకెట్స్ కూడా తెప్పించుకుంటాను కానీ చాలా తక్కువ ఇలాగా వర్నోక ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఈ వర్నోక తోనే కొంతమంది కొబ్బరి రొట్టి చేసుకుంటారండి ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ వర్నోక తీసుకుని 2 టు 5 మినిట్స్ ఫ్రై చేస్తారు అలా ఫ్రై చేసుకున్న వర్నోకలో కొద్దిగా కొబ్బరి కొద్దిగా బెల్లం కొద్దిగా పచ్చసెనగపప్పు వేసుకుంటారు అందులోనే వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిపి బాయిల్ చేస్తారు అలా బాయిల్ చేసిన మిశ్రమాన్ని కడాయిలో రొట్టిలాగా వేస్తారన్నమాట ఆ ప్రాసెస్ లో కూడా కొంతమంది చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో కూడా కొంతమంది చేస్తారండి కొంతమందికి అలా ఇష్టం కొంతమందికి ఇలా ఇష్టం అన్నమాట మరి మీకు ఎలా ఇష్టమో తప్పనిసరిగా కామెంట్ చేయండి మామూలుగా అయితే మనం దెబ్బ రొట్టి వేసుకుంటాం కదండి మినపప్పు ఇంకా ఇడ్లీ నూక కలిపి వేసుకుంటాము అది లోపల చాలా సాఫ్ట్ గా ఉంటది కానీ అది బాయిల్ అవడానికి మనకి అడుగున గోల్డ్ కలర్ వచ్చి లోపల బాయిల్ అవడానికి ఒక 15 మినిట్స్ వరకు కనీసం 10 మినిట్స్ పైనే మనకి అది బాయిల్ అవుతది ఇదైతే తొందరగా బాయిల్ అయిపోద్ది అడుగున తొందరగా కలర్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం బెల్లం కలిపాం కదా కలర్ తొందరగా వచ్చేస్తుందన్నమాట అందుకని ఇది మరి 10 మినిట్స్ వరకు వెయిట్ చేయకుండా ముందే చూసుకోవాలి చూద్దాం ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ ఈ రొట్టికైతే అడుగున గోల్డ్ కలర్ రావడానికి 8 మినిట్స్ పట్టిందండి 8 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ సైడ్స్ అన్ని ఇలా లూస్ చేసుకోవాలండి ఆ తర్వాత తిరగేయాలి ఇలా అడ్జస్ట్ చెక్ చేసుకున్నప్పుడే మనకి అడుగును బాయిల్ అయ్యిందో లేదో తెలిసిపోతుందండి ఒకవేళ అడ్జస్ట్ టైట్ గా లేదు ఇంకా బాయిల్ అవలేదు అంటే గనక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచొచ్చు మనకి అడుగున చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చిందండి రెండో వైపు 4 ఆర్ 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి తీసేయొచ్చు నేను సేమ్ అదే ప్రాసెస్ లో మిగిలిన పిండిని రెండో రొట్టి కూడా వేసేసానండి సేమ్ ముందులాగే సైడ్స్ అన్ని లూస్ చేసుకొని తిరిగేసేయొచ్చు ఇక్కడ చక్కగా మనకి కలిపిన పిండికి రెండు రొట్టెలు ప్రిపేర్ అయినాయండి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయొచ్చు పాత కాలంలో అయితే రొట్టెని రెండో వైపు తిప్పకుండా కడాయిలోనే రొట్టెని ఉంచి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో బొగ్గులు వేసేవారండి
అప్పుడు పై పార్ట్ కూడా బాగా బాయిల్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి బొగ్గులు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా చక్కగా వచ్చిందండి మన కొబ్బరి రొట్టి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ కొబ్బరి రొట్టి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళకి హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారు. ఇక్కడ కొబ్బరి రొట్టి లోపల కూడా చాలా బాగా బాయిల్ అయ్యిందండి, చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒక బాక్స్లో వేసుకుని చక్కగా జర్నీస్లో కూడా మనం క్యారీ చేయొచ్చు. జర్నీలో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయకుండా ఇలాంటివి కొన్ని పీసెస్ బాక్స్లో వేసుకుని పట్టుకెళ్ళచ్చు. 1 పీస్ తింటే చాలు, కడుపు నిండుగా ఉంటుంది. ఇది పాతకాలం నాటి వంటకమేనండి. ఇది నైట్ మనం టిఫిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు కూడా పెట్టచ్చు. మనం కొబ్బరి వేసాం కాబట్టి చాలా హెల్దీ. మనకి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.